అదే ఒక ఎమ్మెల్యే కూతుర్నో ఒక ఎంపీ కూతుర్నో ఒక మినిస్టర్ కూతుర్నో ఇలాగే చేసి చంపేసిన తర్వాత 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఒక దళిత యువతులండి వీళ్ళందరూ, ఇప్పుడు ఎక్కువ మంది చనిపోయిన వారు దళితులు. ఇందులో ఏ కాస్ట్ అయినా అనవసరం మాకు. ఎక్కువ మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. అటువంటి ఆడపిల్లలు ఒక సామాన్య కుటుంబంలో నుంచి ఎంతో అపురూపంగా ఆడబిడ్డని పెంచుకొని మహాలక్ష్ముల్లాగా వాళ్ళని చూసుకొని గారాభంగా పెంచుకొని ఉంటే ఈ మృగాలను వీధుల్లో మీరు పడేస్తే ఆ మృగాల చేతుల్లోకి ఇంతమంది ఆడపిల్లలు బలైపోతా ఉంటే చూస్తూ కూర్చొని చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటున్నారంటే ఈ గవర్నమెంట్ నిజంగా చేత కాని గవర్నమెంట్ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నాను. ఈరోజు దిశా చట్టం చే సిగ్గుండాలి. నిజంగా దిశా చట్టం గురించి మాట్లాడాలంటే నిజంగా ఎంత బాధతో మాట్లాడుతున్నామంటే, నిన్నగాక హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడిందండి? అసలు సెన్స్ ఉండి మాట్లాడుతుందా లేక బుర్ర ఉండి మాట్లాడుతుందా ఆవిడ? దిశా చట్టము ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష విధించిందా ఈవిడ? దిశా చట్టము ద్వారా యావజ్జీవ కారాగార శిక్ష విధించిందా ఈవిడ? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? మీ ఎంపీ గోరంట్ల మాధవే పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు. దిశా చట్టానికి సంబంధించిన క్వశ్చన్ చేస్తే అదే పార్లమెంట్లో దిశా చట్టాన్ని అమెండ్మెంట్ చేసి పంపించమని చెప్పి మేము చాలా రోజులైంది. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సూచనలు ఎటువంటి అమెండ్మెంట్స్తో దిశా చట్టం తిరిగి రాలేదు అని చెప్పి నీ ఎంపీ అడిగిన క్వశ్చన్కే సమాధానం చెప్తే ఏ మొహం పెట్టుకుని ఏ నోరు పెట్టుకుని దిశా చట్టం ద్వారా ముగ్గురు ఉరిశిక్ష విధించాయని చెప్పడానికి సిగ్గుందా? నాలెడ్జ్ ఉందా? అసలు మీరు ప్రజాప్రతినిధులేనా నేను అడుగుతున్నా? దిశా చట్టమే లేదని మీ పోలీసులే చెప్తున్నారు. దిశా చట్టం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని మీ పోలీసులే చెప్తున్నారు. మీ డీసీపీఏ చెప్తున్నాడు. కానీ దిశా చట్టం ద్వారా ముగ్గురిని ఉరిశిక్ష విధించేసిందట ఇవిడ న్యాయదేవత. అదే దాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. కనీసం ఆవిడని చెక్కులు ఇవ్వడానికే పరిమితం చేసిన ఏం మాట్లాడాలో కూడా చెప్పి పంపించండి. కనీసం జనాలు పిచ్చోళ్ళేం కాదు మీరు చెప్పిన ప్రతీది కూడా వింటూ కూర్చోడానికి. ఏం మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సాక్షిగా కూర్చొని? ఆ పక్క రాష్ట్రంలో జరిగిపోయినటువంటి ఉదంతానికి ఏం చేసినా నాకు కడుపు నిండట్లా, నాకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. 21 రోజుల్లో నేను ఉరిశిక్ష విధించేటట్టు నా చట్టాన్ని తీసుకొస్తున్నా. 21 రోజుల్లో నేను శిక్ష విధిస్తాను 21 డేస్ లో అని చెప్పిన పెద్ద మనిషి బాబు, పెద్ద మనిషి ఇదే మా లోకేష్ బాబు గారు. ఆ 21 రోజుల్లో చెయ్యండి అని చెప్పి సవాల్ ఇసిరితే తోకలు 3 చింట్లో కూర్చున్నారు కానీ ఒక్కడు బయటకు రాలే. రమ్య చనిపోయినప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో అక్కడికి వచ్చి ఆ పిల్లకి మీరు ఎలాగో భద్రత కల్పించలేకపోయారు. భరోసా కల్పించడానికి వచ్చిన లోకేష్ బాబు గారిని కూడా మీరు అనుమతి ఇవ్వకపోవడం మానేసి లోకేష్ బాబు గారిని కూడా అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని అందరినీ అక్రమంగా అరెస్టులు చేశారంటే మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే భరోసా ఇచ్చేవాడిని భరోసా ఇవ్వనివ్వరు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం భద్రత కల్పించదు, రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించదు. ఆడపిల్లల్ని గౌరవంగా చూసుకోవాల్సిన మీ ప్రజాప్రతినిధులేమో ఇంక రోజు చూస్తూనే ఉన్నాం మీ తాలూకు రాసలీల తాలూకు ఎపిసోడ్లు వన్ బై వన్. ఇలాంటి గవర్నమెంట్లో ఇలాంటి అభద్రతా భావం ఉన్న సిచ్యువేషన్స్ లో ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవాలని ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి ఈరోజు మదన పడుతున్నారంటే ఆ తాలూకా ఏదైతే ఉంటుంది మీకు కనీసం ఆ ఒక్క చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే ఆడపిల్లల తాలూకా ఆక్రోషం కూడా మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఇంకా ఎంతమంది ఆడబిడ్డల్ని మీరు బలి తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి? మీకు ఓట్లేసిన పాపానికి, మిమ్మల్ని అన్నా అని భావించి మిమ్మల్ని అన్నగా చూసుకున్న పాపానికి, మిమ్మల్ని అన్నగా అక్కడ కూర్చోబెట్టిన పాపానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఆడపిల్లల తాలూకా ఉసిరు పోసుకుంటాం? ఎంతమంది ఆడపిల్లల తాలూకా ప్రాణాలు తీస్తాం? ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తల్లులకి గర్భశోకాన్ని మిగులుస్తామని ఈరోజు అడుగుతున్నా. మాట్లాడితే దిశా చట్టం ఒక్కటే చెప్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారు ఆడపిల్లలకి భరోసా ఇవ్వడానికి ఈరోజు బయటకు వచ్చారు. ఈరోజు కర్నూలు జిల్లాలో హజీరా, ఆ అమ్మాయి చనిపోయి 1 సంవత్సరం అయిందబ్బా. నీ ఎమ్మెల్యే తాలూకా అనుచరులే అందులో ఉన్నారు. అంటే మీ తాలూకా మృగాల్ని పెంచి పోషించి ఆడపిల్లల మీదకి వదిలేస్తే ఆడపిల్లల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకొని సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారే తప్పించి వాళ్ళని శిక్షించాల్సిన ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదంటే రిజైన్ చేయండి. మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నా మృగాలకి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో పెట్టలేకపోతున్న మృగాలకి చెప్తున్నా, ఈ ప్రభుత్వ పాలన మీరు తప్పించుకోవచ్చేమో చాలా క్లియర్గా వినండి. కౌంట్డౌన్ అయితే స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఏ రకంగా చట్టం ముందు నిలబెడతామో
ఎలా నిలబెట్టాలో మాకు చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు తప్పించుకుంటున్నామని చంకలు గుద్దుకుంటున్న ప్రతి ఒక్క మృగానికి కూడా హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తరపున హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే మీ తాలూకా పని కంపల్సరీ మేము పడతాం, మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాం. ఇలాంటి అఘాయిత్యాలు చేయాలంటే ప్రతి ఒక్క నా కొడుకు భయపడేటట్టు చేస్తాం. ఆ భరోసా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తూనే ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోద్దాం మాత్రం చెప్తున్నా చాలా క్లియర్గా. ఒకటి మాత్రం ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈరోజు ఎంత దారుణంగా పెట్టలేకపోతున్నారండి. ఒకటి ఏంటంటే దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి కూడా మాకెవరికి శిక్ష పడదు అనే ధైర్యం. ఆ ధైర్యంతో ఇంతమంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు తీస్తున్న వాళ్ళకి మరొక్కసారి హెచ్చరిస్తున్నా, వైసీపీ పతనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ అరాచకాలకి కూడా పులి స్టాప్ అప్పుడే పడుతుంది. అంతకు మించి పడే ప్రసక్తి లేదు. నేను ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, అమ్మ దయచేసి మన ఆడబిడ్డలను మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆడబిడ్డలు రక్షించుకుంటుంది అన్నది మాత్రం శూన్యం. ఎవరైనా మన ఆడబిడ్డ పోయినా మానం పోయినా ప్రాణం పోయినా ఖరీదు కట్టి నీ ఇంట్లోకి ఉద్యోగం ఇస్తాను, నీకు ఒక ఇల్లు కట్టిస్తాను, నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి చేతులు తిప్పుకొని వెళ్ళిపోతుంది తప్పించి వాళ్ళింట్లో ఆడపిల్లలకి కూడా ఎలాగే జరుగుతుంది, ఎలా అవుతుంది అన్న సంగతి మాత్రం వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హజీరా వాళ్ళ ఇంటికి మేము వెళ్తే కడు పేదరాలు, ఒక చిన్న రేకుల షెడ్ అంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆక్రోశం ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న రేకుల షెడ్ ఆ రేకుల షెడ్ లో చిన్న గది, చాలా చిన్న గది, మేము అందరం వెళ్తే నలుగురం పడితే అదంతా నిండిపోయింది. అటువంటి గదిలో ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడికి ఆ దిశ చట్టం సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళందరూ వెళ్ళి నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాము, ఇల్లు కట్టించిస్తాము, నీ కూతురికి ఉద్యోగం ఇస్తాము, నీ పెద్ద కూతురికి అని అడిగితే ఆ తల్లి ఏమనిందో తెలుసా, నేను కూలి పని చేసుకోనైనా నా బిడ్డలను పోషించుకుంటాను, కానీ నా కూతుర్ని చంపిన వాడిని మాత్రం వదిలిపెట్టకండి, నాకు ఇవేమీ డబ్బులు అవసరం లేదు, వాడికి మాత్రం శిక్ష విధింపబడాలి, నా కూతురికి జరిగినట్టుగా ఏ ఆడపిల్లకి జరగకూడదు, దయచేసి మాకు న్యాయం చేయండి అని ఒక కడు పేదరాలు మాట్లాడిందంటే ఆవిడ ముందు నీ తాలూకు ఔన్నత్యం ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి చూడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ఆడపిల్ల తల్లి తాలూకు ఆక్రోశం. దయచేసి మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్న ప్రజలకి మన ఆడబిడ్డలను మనమే రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వం వల్ల కాదు, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం నుంచి ఈ మృగాలు పని పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆడపిల్ల మీద ఒంటి మీద చెయ్యి పడాలంటేనే భయపడి వణకాలి. అటువంటి సిచ్యువేషన్స్ తెలుగుదేశం పార్టీ మాత్రమే తీసుకురాగలదని మీ అందరి దీవెనల గురించి కోరుకుంటూ ఈ ఒక థ్యాంక్ యూ సో మచ్.